భలే భలే పేర్లు చెబుతావు తల్లి. అసలు నిన్ను రోజు పొద్దున ఫోటో ఒకటి నిన్ను చూసుకుంటా, బొద్దాంకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నాడా? భలే కామెడీ కడుగుతాము నువ్వు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల పరిస్థితిని మీరు చెప్పండి. లోకేష్ చంద్రబాబు సంగతి తీసేసి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఏమవుతారు చెప్పండి? వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడు? గ్యాలరీలోనేగా. దత్తపుత్రులను తీసుకొచ్చేమో స్టేజ్ మీద కూర్చోబెడతాడు కదా. 2014 ఎన్నికలు ప్రమాణ స్వీకారాన్ని మీరు చూడలా, మేము చూడలా, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానులు చూడలా. గ్యాలరీలో కూర్చుంది ఎవరు? హరికృష్ణ గారు ఎక్కడ కూర్చున్నాడు? ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎక్కడ కూర్చున్నారు? గ్యాలరీలో అధికారంలోకి రాగానే. పక్కన ఎవరు కూర్చున్నారు? దత్తపుత్రులు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ స్టేజ్ మీద. 2024 అధికారంలోకి వస్తే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? గ్యాలరీలో కదా. పట్టాభిషేకం ఎవరు జరుగుద్ది? పప్పుగాడికి కదా. పప్పుగాడికి పట్టాభిషేకం జరిగితే వీళ్ళకి ఏం జరుగుద్ది? మెడపట్టి బయటికి గెంతరా? ఎన్టీ రామారావుని గెంటినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఎన్టీ రామారావు కుటుంబం అంతా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూస్థాపితం చేస్తే ఒక పని అయిపోద్ది, మనకి ఎదురు ఉండదు. ఈ తొప్పాసు గుంటనక్కలు నడిపేయచ్చు పార్టీని. కాదు, తెలుగుదేశం పార్టీకి ఈ గుంటనక్కలను అధికారంలో తీసుకురావడానికి ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు సహకరిస్తారనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సహకరించరు. మంగళగిరిలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 170 స్థానాల్లో లోకేష్ అనేవాడు ఎక్కడ నిలబడినా కూడా ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ గుంటనక్క కొడుకుని నాశనం చేయకపోతే ఈ గుంటనక్క మా వాడిని నాశనం చేద్దని చెప్పి సర్వనాశనం చేస్తారు. ఎక్కడ కూడా గెలవని ఎవరు అతన్ని. ఆయన ఇప్పుడే లేచి ఉంటాడు, పొద్దున్నే నిద్ర లేపి ఉంటారు ఎవరో. వాళ్ళ 29వ తారీఖు 40 ఏళ్ళు అయింది లేకుండానే లేచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉందా? అక్కడేమో టీఆర్ఎస్ ఉంది 8 ఏళ్ళ నుంచి, ఇక్కడేమో 3 ఏళ్ళ నుంచి వైసీపీ ఉంది. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వస్తాయా? అంటే తెలంగాణ నాశనం అయిపోద్దా తెలుగుదేశం పార్టీ లేక? ఇక్కడ 7 జిల్లాల్లో లేదు. కాబట్టి ఇక బాలకృష్ణ గారి సపరేట్ స్కూలు బావ ఏదంటే అది ఏం చేస్తాం? పిల్లనిచ్చాం. ఊరంతా ఒకదారి, ఉలిపికట్టదు ఒకదారి అని చెప్పి సామెత ఉంది కదా, కమిట్ అయ్యాం. ఇంకా భజన బృందంలాగా ఈయన కూడా సభ్యుడయ్యాడు, తిరుగుతాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరేంటంటారు? నేను మీరు ఇవ్వడమండి వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేయడానికి. జనం ఏమనుకున్నారు? జనం పిచ్చోళ్ళు అనుకున్నారండి, వాళ్ళకేం తెలియదా? ఒకవేళ నేను మీరు వెళ్ళి ఎంకరేజ్ చేసి తోస్తే వస్తారా? ఎవరు? మరి అదే కదా, వాజ్పేయి గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లక్ష్మీభారత్ బొమ్మ, ఇంద్రనాథ్ గారి బొమ్మలు, ఇవన్నీ మనకేమైనా ఉంటే మన వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం ఎందుకు? 99లో ఎవరని గెలిచింది? చంద్రబాబు నాయుడు గెలిచాడా? అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన బొమ్మ పెట్టుకునే కదా మనం గెలిచింది. లేకపోతే ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ 99లో చిత్తు చిత్తుకు ఓడిపోయేది. మొన్న వెళ్ళి మోడీ గారి సంఖ పవన్ కళ్యాణ్ గారి సంఖ నాయకుని దేనికి? మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఒకళ్ళమే పోటీ చేస్తాం కదా. మన ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుకుని మన మోకులు జాకీలు కప్పిలేసి లేపించుకుని అధికారంలోకి వచ్చినాక నేనే వచ్చానని చెప్తే పిచ్చి కాపురులు ఎవడుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల మీద నమ్మకం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది. సింగల్గా పోటీ చేశాడు, అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? సోలోగా పోటీ చేసి 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్ర, చంద్రబాబు నాయుడు ఒక 40 ఏళ్ళు పైన చరిత్ర. ఇప్పుడు చెప్పానని నేను ఎవరితో పోటీ చేయకుండా కలిసి పోటీ చేస్తాను కళ్ళు కలవకుండా అని చెప్పి 10 సీట్లు కూడా గెలవడు. కాబట్టి అది ఎన్నికలు అయిపోయినాక నా అంతటా నేను గెలిచాను, ఈ సొల్లు మీటింగ్ ఎవడని చెప్పొచ్చు. ఎన్నికల ముందే ఎవడొస్తాడు, నన్ను ఎవడు గట్టెక్కిస్తాడని చెప్పి చూస్తాం. ఇవన్నీ వెన్నుపోటుదారిన లక్షణం. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు తెలుసు కదా అన్నీ.